స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్న అధికార పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనూ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అధినేత కేసీఆర్ఏ రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ పార్టీ ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది అధికార పార్టీ. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసే లోపే లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపింది ప్రభుత్వం. మే 22లోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు రెడీ అయ్యారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మొత్తం పార్టీ కీలక కార్యవర్గంతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్లు గెలుచుకునేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలు, 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించింది టీఆర్ఎస్. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు పార్టీ ముఖ్య నేతలు. దీంతో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అన్ని జెడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు అధినేత కేసీఆర్. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో జెడ్పీటీసీలను, ఎంపీపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇక జెడ్పీ చైర్మన్ పదవులను గెలుచుకునేలా మంత్రులు కృషి చేయాలని సూచించనున్నారు కేసీఆర్. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో తటస్థంగా ఉన్న ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకొని మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చూడాలని చెప్పనున్నారు సీఎం కేసీఆర్.